ఎందుకు భయ్యా ఇలాంటి సినిమాలు తీసి మమ్మల్ని తలకాయలు దొంపుతారు చెప్పండి. నిజంగా నరేష్ గారికి ఒక టైంలో రెస్పెక్ట్ ఉండేది, ఇట్లా విజయ నిర్మల కొడుకు ఒక మంచి లెజెండరీ డైరెక్టర్ గారి కొడుకని, బట్ ఇలాంటి సినిమాలు తన రియల్ లైఫ్ స్టోరీని మనకు చూపించి అతన్ని ఇంకా బ్యాడ్ చేసుకోవడం తప్ప అంతకు మించి చేయలేదు. ఎందుకంటే ఈ రోజుల్లో జరుగుతున్నాయి కొంచెం మనకు మెసేజ్ ఓరియంటల్ మెసేజ్గా ఏమైనా ఇస్తే పిల్లలకి జనాలకి యూజ్ అవుతాయి, బట్ ఇక్కడ ఏంటో ఆడేదో పెళ్లి చేసుకుని ఆడేదో గొప్ప హీరో అయిపోయినట్టు ఏదో లైఫ్ని ఒక భార్యనేమో ఎట్లా పడితే అట్లా చేస్తుంది. ఎందుకంటే మన భారతదేశం సాంప్రదాయం ఎలా ఉంది, స్త్రీని గౌరవిస్తాం, కానీ ఇక్కడ ఏంటంటే కాలుతో దాన్ని, అసలు ఈ కోర్టులు ఏం చేస్తున్నాయి, ఈ లాయర్లు ఏం చేస్తున్నారో నాకు అసలు అర్థమే కాలేదు. నిజంగా అయితే సినిమా అయితే బాగలేదన్న, ఇలాంటి చూసి పిల్లల్ని చెడిపోవడం తప్ప అంతకు మించి ఏం లేదు. ఆయన ఏదో పెద్ద సూపర్ స్టార్. ఇంకోటి మెయిన్ థింగ్, నేను సూపర్ స్టార్ ఫ్యాన్, నా కృష్ణ ఫ్యాన్ని, ఇలాంటి దరిద్రం ఎందుకు తయారు చేస్తున్నారో తెలియదు. ఏంటంటే నేను ఆయన కొడుకుని అని గర్వంగా, ఎందుకు ఎక్కడయ్యావు నువ్వు కొడుకు నాకు అర్థం లేదు. ఆయన కొడుకు ఎవరు, మా సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇలాంటి మధ్యలో ఇలాంటి ఎందుకు పెడతారో మా ఫ్యాన్స్ అన్న, తీసినట్టే కదన్నా. అసలు ఎందుకన్నా ఇది, దీనివల్ల ఏంటి జనాలందరికీ దరిద్రం కాదు, ఎందుకంటే ఆయనకున్న వాల్యూని తీసేస్తున్నాడు ఇతను. విజయ నిర్మల కొడుకుని చెప్పుకోవడం తప్ప దానికి దేనికి వాళ్ళకి వేస్ట్ అన్న నిజంగా. ఇంకా పవిత్ర గారు అయితే అసలు ఆమె ఏం చేస్తున్నో తెలియదు, సినిమా అయితే బాగలేదన్న, ప్రతి ఒక్కళ్ళు చూడడం వేస్ట్, టైం వేస్ట్. రియల్ స్టోరీ అన్న, రియల్ స్టోరీని చూపించి ఆమెని ఆయన వైఫ్ని కాలుతో తన్నడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఇక్కడ మన భారతదేశంలో ఉన్నాం, మనం ఎక్కడో వేరే కంట్రీలో ఉన్నట్టుగా మాట్లాడే, ఇది కరెక్ట్ అనిపించలేదు నాకు. నిజంగా చెప్పాడు చెప్పడం, కానీ రియల్ లైఫ్లోకి వస్తే వద్దన్న ఇలాంటి దరిద్రాలు. ఎందుకంటే మనకి బ్యాడ్గా అవుతుంది, నాకు అర్థమైంది. మన భారతదేశం ఇప్పటికే కొంచెం చాలా ప్రాబ్లమ్స్లో ఉంది, ఇలాంటి తీసి ఇంకా దరిద్రాన్ని తయారు చేస్తున్న సినిమా అయితే బాగాలేదన్న, చూడొద్దన్న. ఓకే, ఎలా అనిపించిందంటే ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుందో అదే చూపించారు. మనకి ఉన్న దేడిదమాగాన్లు ఏముంటారు అంటే, చాలామంది తులసి వనంలో గంజాయి మొక్కలేక ఒక టీవీ టవర్ అనే ఒక లొచ్చగాడు ఏదో దేశద్రోహిని పట్టుకున్నట్టు, ఏదో బాంబులు పెట్టుకుని పట్టుకున్నట్టు ఆ హీరో వెనకల కింద మీద వీడియోలు పెట్టుకుని వెళ్తాడు. పర్సనల్ లైఫ్ సుప్రీంకోర్టు ఎవరిని ఎవంతోటైనా బతకొచ్చని ఇచ్చింది కదా, పెళ్లి కాకుండానే బతుకుతున్నారు కదా, లివింగ్ టుగెదర్ అని. ఇదేదో పెద్ద వీళ్ళు దేశద్రోహం చేసినట్టు, ఇవాళ ఫస్ట్ టైం వీళ్ళు చేసినట్టు వెంటబడ్డారు, కానీ అదేం కాదు. అసలు యాక్చువల్గా రెండు మూడు పాయింట్లు చక్కగా చూపించారండి. వందల కోట్లున్నా వేల కోట్లున్నా ఒక అమ్మాయి కానీ ఒక మహిళ కానీ ఒక జెంట్స్ కానీ మానసికంగా లోపల ఎంత కుమిలిపోతారో, సరైన తోడు లేకపోతే అనేది దీని అర్థమే. మొత్తం సినిమా టాపిక్ మొత్తం అదే ఉంటుంది, వాళ్ళ మానసికంగా ఎంత కృంగిపోతారు అనేటటువంటిది. మహిళ కావచ్చు, ఇక్కడ జెంట్స్ కావచ్చు, ఎనీవన్, అది చూపించారు. అంతే, సినిమా అంటే ఎవరైనా చూడవచ్చు, అందరు చూడవచ్చు, అందరూ ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది సినిమా. సినిమా బాగుందన్న, మల్లిపెళ్ళి సినిమా. ప్రతి ఒక్క నా కొడుక్కి, ముఖ్యంగా మీడియా వాళ్ళకి, మన లైఫ్లో మన ఎన్ని బొక్కలు ఉన్నాయనేది పక్కన పెడితే పక్కనోడి లైఫ్లో ఏం జరుగుతుంది, ముఖ్యంగా సెలబ్రిటీలు హీరోయిన్ల మీద ఇలాంటివి అయితే బాగా ఇంట్రెస్ట్ జనాలకి. సో వాళ్ళందరికీ అయితే ఒక చెప్పు దెబ్బతో కొట్టినట్టు సినిమా తీసి చూపించిండు. నాకైతే చాలా నచ్చింది. ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువల్ లైఫ్ ఉంటుంది. ఇన్ని రోజులు వాళ్ళ గురించి మనం మీడియాలో చూపించింది మాత్రమే చూసినాం మనం. ఇప్పుడు ప్రెజెంట్ నరేష్ గారి లైఫ్లో కానీ, పవిత్ర లోకేష్ గారి లైఫ్లో కానీ పర్సనల్గా ఏం జరిగింది, వాళ్ళు ఎందుకు అలా కలవాల్సి వచ్చింది అనేది చాలా క్లియర్గా చూపించారు. ఈ సినిమా తీయడం వల్ల మెసేజ్ ఏంటి అంటే, పబ్లిక్ ఉన్న నెగిటివిటీ అనేది పోతుంది వాళ్ళ మీద కంప్లీట్గా. సో వాళ్ళకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక ఇండివిజువల్ లైఫ్ ఉంటుంది. సో జనాలందరికీ ఆ బ్యాడ్ నెగిటివిటీ అనేది కంప్లీట్గా పోతుంది. సో మీడియా వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళని బ్యాడ్ పబ్లిసిటీ చేసారు, సినిమాతో పాజిటివిటీ వస్తుంది వాళ్ళకి. నాకు సినిమా అయితే వన్ టైం వాచ్, ఎవరెవరైతే ట్రోల్స్ చేసారో, తప్పుగా మాట్లాడుకున్నారో, సో వాళ్ళందరూ సినిమా చూస్తే వాళ్ళ మైండ్ సెట్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. సూపర్ ఉంది మూవీ, అయితే సూపర్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. నరేష్ గారి యాక్టింగ్ అయితే సూపర్ ఉంది, వాళ్ళ సెకండ్ వైఫ్ యాక్టింగ్ సూపర్ ఉంది. మూవీ ఫ్యామిలీతో కూడా మంచి చూడొచ్చు, మంచిగా చూడొచ్చు. రియల్ స్టోరీ ఇది, వాళ్ళ లైఫ్లో జరిగిన రియల్ స్టోరీ. యాక్చువల్గా ఏంటంటే, మన యూత్ ఇప్పుడు చాలామంది పెళ్లి చేసుకోకుండా ఉందాం అనుకుంటున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత పెళ్లి చేసుకోవడమే కాదు, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు. అంత ఫీల్, అంతగా దాంట్లో వాళ్ళు కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. యాక్చువల్గా ఏంటంటే, మన యూత్లో కూడా, ఇప్పుడున్న యూత్లో కూడా అంత కెమిస్ట్రీ ఉంటుందో ఉండదో తెలియదు, కానీ వాళ్ళ కెమిస్ట్రీ కానీ వాళ్ళ లవ్ కానీ ఎఫెక్షన్ కానీ నిజంగా ఆ ఏజ్లో అంటే అది నిజంగా చాలా గ్రేట్. బాగుంది, ఓవరాల్గా మూవీ బాగుంది, డైరెక్షన్ బాగుంది, మధ్యలో సస్పెన్స్లు కూడా కొన్ని ఉన్నాయి, ఆ సస్పెన్స్లు బాగుంది, చాలా బాగా వెళ్ళింది భయ. మెసేజ్ అంటే అదే చెప్తున్నాను కదండి, మన పరిస్థితి బట్టి అలా సిచ్యువేషన్ మారుతుంది. ఒకటి రెండో పెళ్ళో మూడో పెళ్ళో ఐదో పెళ్ళో అలా ఏం కాదు, నేను చెప్పేది సిచ్యువేషన్ బట్టి మన పెళ్ళి మన లైఫ్ మనం చూసుకుంటున్నాం అంతే. మీడియాకి కూడా చెప్తున్నాను, వాళ్ళకి ఏర్లెత్తి చెప్పడం
సొసైటీ కూడా చెప్తున్నాను వాళ్ళకి రాంగ్ అనుకోకూడదండి వాళ్ళకి ప్రాబ్లం ఉంటేనే ఏ సిచువేషన్ అయినా ఎక్కడికైనా తప్పుడు దారికైనా వెళ్తారు అది జెంట్స్ అవని లేడీస్ అవని ఎవరికైనా నేను చెప్పేది ఒకటే కానీ వాళ్ళకి ఏళ్ళెత్తి చెప్పకూడదు పెళ్ళనే కాదు లవర్స్ అవని పెళ్ళిళ్ళు అవని ఏది హస్బెండ్ అవని వైఫ్ అవని వాళ్ళకి చెప్తున్నాను ఏళ్ళెత్తే చూపే వాళ్ళకి నేను చెప్తున్నాను ప్లీజ్ ఎవరికి రాంగ్ ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఏది వాళ్ళు ఎలా చేశారు ఎలా తిరిగారు ఎలా తిరిగారు చెప్పకూడదు ఈ మూవీ చూసి అప్పుడు ఆలోచించండి అప్పుడు ఏళ్ళెత్తి చెప్పండి నేను అదే చెప్పేది తనను ఎందుకంటే మనకు ట్రైలర్ అంతా కూడా మంచి ఇంపాక్ట్ ఇచ్చింది కదా సో మూవీ కూడా అదే విధంగా ఉంది బ్రో మనకి ఎంఎస్ రాజా గారు డైరెక్షన్ మళ్ళీ ఆయన ప్రూవ్ చేసుకున్నారు డట్టి హరి లాగా మనకి ఎక్కడ బోర్ కొట్టదు అంటే ఒకటి అంటే బయట రియాలిటీ ఏం జరుగుతుంది అనేది అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు వాళ్ళ ఇంట్లో పనులకి చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది బట్ కానీ ఇప్పుడు ఏంటంటే ఆ రియాలిటీని కూడా కొంచెం ఎక్కువ ఎగ్జాజరేట్ చేసినట్టు నాకు అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఆ రమ్య రఘుపతి గారి క్యారెక్టరైజేషన్ ఉంటుంది మూవీలో వచ్చేసి మనకు సౌమ్య సేతుపతి గారి క్యారెక్టరైజేషన్ సో కొంచెం ఎక్కువ మరి మ్యారేజ్ తర్వాత తను వచ్చేసి ఇంకా సెక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నట్లు వేరే అబ్బాయితో ఇంకా క్రోడ్స్ క్రోడ్స్ అమౌంట్ అంతా బిజినెస్కి పెట్టి వేస్ట్ చేస్తూ ఉన్నట్లు ఒక లైక్ ఒక డిసార్డర్ పెళ్లికి ముందు నుంచే ఉంది నార్సిస్టిక్ సైకోటిక్ డిసార్డర్ ఉన్నట్లు పాపం కొంచెం ఘోరంగా చూపించినారు అంతేగాని అండ్ పవిత్ర లోకేష్ ఆమె ఫ్లాష్ బ్యాగ్ ఎందుకు నరేష్ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది వాళ్ళ ఎక్స్ హస్బెండ్తో ఎందుకు ఇష్యూ ఉంది అనేది బాగా చూపించినారనమాట వాళ్ళ ఎక్స్ హస్బెండ్ వచ్చేసి ఇంకా అంటే ఇప్పటికే మనకు తెలిసి ఉంటుంది చాలా మందికి బయట తను ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది తన అగ్రకులస్తుడు పవిత్ర ఏమో కొంచెం తక్కువ కులస్తురాలన్నమాట సో ఆస్తిని అయితే అనుభవిస్తూ ఉంటాడు కానీ సో సెక్స్లో అయితే ఎక్కువ పార్టిసిపేట్ చేయడం ఏదో పిల్లల కోసం ఒక నాలుగు సార్లు పార్టిసిపేట్ చేస్తాడంటే సో పవిత్ర లోకేష్ బాగానే చూపించినారు పర్వాలేదు ఓకే కావచ్చు కానీ బట్ రమ్య రఘుపతి గారి క్యారెక్టరైజేషన్ అయితే కొంచెం ఎక్కువ ఎగ్జాజరేట్ చేసినట్లు అనిపిస్తుంది మనకు ఎస్ 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 అంటే కాల్తో తన్నడం ఫస్ట్ తను తన్నినట్లు చూపించినారు ఫస్ట్ హాఫ్లో దానికి రివెంజ్ నరేష్ వచ్చేసి సెకండ్ హాఫ్లో తన్నినట్లు తీర్చుకుంటాడు మూవీలో బ్రో ఒకటే నరేష్ని బాగా పాజిటివ్ చూసుకున్నారనమాట బాగా పాజిటివ్ సైడ్ పెట్టుకున్నారు పవిత్ర లోకేష్ని కూడా బాగా పాజిటివ్ సైడ్ని పెట్టుకున్నారు అండ్ పవిత్ర లోకేష్ ఎక్స్ హస్బెండ్ మన రమ్య రఘుపతి గారిని వచ్చేసి కొంచెం ఎక్కువ నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారనమాట వీళ్ళకేమో ఓవర్ పాజిటివిటీ ఇచ్చుకున్నారు వీళ్ళకేమో ఓవర్ నెగిటివిటీ ఇచ్చుకున్నారు బట్ రియాలిటీ నాకు తెలిసి రెండు చేతులు జోడిస్తేనే చెప్పట్లేదు కదా ఇద్దరు సైడ్ మిస్టేక్స్ ఉంటుంది సో వీళ్ళ సైడ్ మిస్టేక్స్ పెద్దగా ఏం చూపించలేదు రెండు విధాలుగా కన్విన్సింగ్ అయితే లేదు ఇప్పుడు మనకు రెండు విధాలుగా కన్విన్సింగ్ అంటే ఇంకా ఆర్జీవి తీయాల్సిందే ఆర్జీవి తీస్తే కరెక్ట్ తీస్తారనమాట ఇంకెవరు తీస్తే అట్లే ఉంటుంది